ఆళ్ళగడ్డపట్నంలోని వైపీపీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివారెడ్డి తెలిపారు. 12 ఎంఎన్సీ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు జాబ్ మేళకు వచ్చి ఉద్యోగ అర్హత గల వారందరి బయోడేటాలు స్వీకరించి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖత చూపినట్లు ఆయన తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు చేపట్టిన ఇంటర్వ్యూలలో చాలా మంది నిరుద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని, ఎక్కడో హైదరాబాద్ నగరంలో ఇంటర్వ్యూలకు వెళ్లి ఇబ్బందులు పడే బదులు స్థానికంగా జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలకు నిరుద్యోగ అభ్యర్థులు కృతజ్ఞత తెలియజేశారు. నిర్వహిస్తున్నటువంటి మెగా జాబ్ మేళా సక్సెస్ అయిందన్నటువంటి సంతోషాన్ని నేను వెలిబుచ్చుతున్నాను. చాలామంది నిరుద్యోగులు, దాదాపుగా 500 మంది వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాలో అటెండ్ అయినటువంటి 500 మందిలో దాదాపుగా 90% మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. కాబట్టి 90% వరకు వారికి జాబ్స్ రావచ్చు. మాకు సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే, మా కళాశాల స్థాపించి కరెక్ట్గా 5 నెలల టైం పూర్తయినటువంటి ఈ చిన్న టైంలోనే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ మెగా జాబ్ మేళా మా ఆళ్ళగడ్డ పట్టణ గవర్నమెంట్ గిరి కార్యాలయం నిర్వహించినందుకు ముందుగా మేము గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లోకల్ ఎమ్మెల్యే విజేంద్ర నాని గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానైనా ఆలగడ్డ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఈ వేదిక, ఈ మా కళాశాల వేదిక ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడానికి వేదికగా మారినందుకు యాజ్ ఎ ప్రిన్సిపల్కి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు 6 నెలలకు ఒకసారైనా జరిగితే ఈ ఆలగడ్డ ప్రాంతంలోని ఉద్యోగులందరూ ఉద్యోగస్తులుగా మారడానికి అవకాశం కల్పించిన వారం అవుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మెగా జాబ్ మేళకు మంచి స్పందన వచ్చింది అన్నటువంటి విషయాన్ని అక్కడ చేస్తున్నటువంటి ఒక్కొక్క రూమ్లో ఇంటర్వ్యూ రూమ్లలో కూర్చున్నటువంటి విద్యార్థులను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తే కూడా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళన్న మాట నేను మీ ముందు మేము ఒక మాట చెప్తున్నాను, ఐసిఐసిఐ కంపెనీలో జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళాలి, వాళ్ళు పిలిచినటువంటి ప్లేస్కి మళ్ళీ టౌన్లో నుంచి బస్టాండ్ నుంచి మళ్ళీ వాళ్ళ కంపెనీకి వెళ్ళాలి, అక్కడ అయ్యేటువంటి ఖర్చులు చూస్తే దాదాపుగా మాకు ఓన్లీ మా ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో ఓన్లీ ఛార్జెస్తోనే మేము అల్లగడ్డ పట్టణానికి వచ్చాము, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాము, చాలా డబ్బు మాకు మిగిలిందని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి అభ్యర్థులు చెప్తూ వాళ్ళ సంతోషాన్ని వినిపిస్తున్నారు.